విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మరో ఉద్యమం ఉధృతం చేయాలని నిర్ణయించాయి. ఇక ఈ మేరకు విశాఖలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. కార్మికులకు మద్దతుగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. అనేక మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న ఈ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు తాము అండగా ఉంటామని ప్రకటించారు. ఇందిరాగాంధీ పాలనలోనే నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కదం తొక్కిన కార్మికుల ఇప్పుడు కూడా మరో ఉద్యమంతో స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. నూతనంగా దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేయాలని, సంస్థలను ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ కి, కర్ణాటకకి, తమిళనాడుకి, గుజరాత్ కి అని చెప్పి కొన్ని కేటాయింపులు చేసినటువంటి క్రమంలో చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటైనటువంటి సంస్థల్లో ఒకటిగా వచ్చింది కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి. అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇందాక కథ చెప్పినట్టు 66 నుంచి జరిగినటువంటి పోరాటం, అప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహిళగా ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీని ఆవిడ చేసినటువంటి నిర్ణయాల్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కానీ ఆ నిర్ణయాల్లో మార్పు తీసుకురావడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఆ రోజుల్లో. కానీ ఆ రోజు ప్రజా ఉద్యమంతో ప్రజల తాలూకా ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల ఉక్కు అనేటువంటి నినాదాన్ని తీసుకొని 32 మంది ప్రాణాలు బలిగొని నా కథ చెప్పినట్టు 67 మంది ఎమ్మెల్యే